ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళీ ఉద్యోగంలోకిట. నిన్న ఓజే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ఇష్యూ పైన కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ ఉద్యోగాలకు తీసుకుంటామన్న దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చూసిండ్రా. మళ్ళీ వేల కుటుంబాలకు దేవుడు అయిపోయాడు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకున్నాడు అంట. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తీసేసిందే కేసీఆర్. వాళ్ళు ఏం అడిగిండ్రు? ఉద్యోగ భద్రత అడిగిండ్రు. అడిగి ఇందిరా పార్కులో వారం రోజుల పాటు ధర్నా చేసిండ్రు. వాళ్ళ హక్కు, ప్రతి ఒక్కరి హక్కు, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి వారం రోజుల పాటు ధర్నా చేసిండు. లాస్ట్కి ముఖ్యమంత్రి తల ఉంచుతలేడు. ఇక ఈ ప్రభుత్వం ఉండగా మాకు ఉద్యోగ భద్రత రాదని తిరిగి వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చిండ్రు. నన్ను కాదని ధర్నా చేస్తారా అని చెప్పేసి వాళ్ళందరినీ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసింది కేసీఆర్. ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రెండేళ్ల క్రితం ఇదే రాష్ట్ర ప్రభుత్వము ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ ఉద్యోగంలోంచి తీసేసింది. ఉద్యోగంలోకి వచ్చి తీసేసిండని మనస్తాపంతో 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారు. 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చచ్చిపోయారు ఈయన ఉద్యోగం తీసేసిండని. ఈరోజు నేనేదో మంచి చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాడు. ఆ రోజు ఎందుకు తీసేసినావు ఉద్యోగంలో నుంచి? ఆ రోజు ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేసినావు? మళ్ళీ ఈరోజు ఎందుకు తీసుకున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. మరి ఆ 700 కుటుంబాలకు ఈరోజు ఏం చెప్తావు నువ్వు? వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇస్తావా? ఓకే, ఆ రోజు ఏదైనా కారణం చెప్పు. నువ్వు నేను ఈ కారణంతో తీసేసి, ఏ కారణం లేదు, నన్ను కాదని వాళ్ళు ధర్నాలు చేస్తారా అని చెప్పేసి ఉద్యోగాల నుంచి ఒకేసారి అందరినీ తీసేసిండు. మళ్ళీ ఈరోజు నేనేదో వాళ్ళకి మంచి చేయబోతున్నా అని చెప్పేసి అందరినీ మళ్ళీ తీసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈయన తీసుకున్న నిర్ణయంతో చచ్చిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లకు మంచి చేసినట్లా చెడు చేసినట్లా ఈ 2 సంవత్సరాల జీతం ఎట్లా ఎట్లా బతికిండ్రు ఈ 2 సంవత్సరాల ఫీల్డ్ అసిస్టెంట్లు? ఎన్ని ఇబ్బందులు పడింటారు? ఇప్పుడు ఏదో నేను దొరను, నేను వాళ్ళని ఆదుకుంటున్నాయిగో, తీసుకుపోండి, మళ్ళీ ఉద్యోగాల్లో చేరండి. అది వాళ్ళ హక్కు, ఫీల్డ్ అసిస్టెంట్లది హక్కు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ రోజు మాకు ఉద్యోగ భద్రత కల్పించంటే నిర్దాక్షిణ్యంగా తీసి వాళ్ళను, వేల కుటుంబాలను రోడ్ల మీద పడేసి 700 మందికి చావుకు కారణమైపోయి ఈరోజు మళ్ళీ వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటున్నా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే దీంట్లో ఎంత కుట్ర ఉందో చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడెందుకు? ఆ వేల కుటుంబాలు ఖచ్చితంగా 100,000 ఓట్లకు పైగా వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు. 100,000 ఓట్లకు పైగా ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ వచ్చిండు, నీకు ఏమీ లేదు, నీవు 20 సీట్లు దారతలేవు, ఇగో నీకు ఒక్కొక్క వర్గం నీకు దూరంగా జరుగుతూ వచ్చింది, ఇగో వీళ్ళకి ఇట్లా అన్యాయం చేసినావు, వీళ్ళకి ఇట్లా అన్యాయం చేసినావు అని చెప్తే ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలు ఇయ్యక 1,000 మంది ఆత్మహత్యలు చేసుకుంది నిరుద్యోగులు. రోజుకొకరు దాదాపు ఆత్మహత్యలు చేసుకుంది. ఇప్పుడు ఒకేసారి 80,000 ఉద్యోగాలు ఇస్తాన్నాడు, ఇంకా వాడికి దిక్కు దివాణం లేదు చెప్పి వారమవుతున్నది. ఇప్పటిదాకా వాడికి దిక్కు దివాణం లేదు, అదొకటి. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసింది ఈయననే, మళ్ళీ తీసుకుంటా అని చెప్తున్నది ఈయననే. ఈ మధ్యకాలంలో 700 మంది చచ్చిపోయారు. ఆ 700 మందిని ఈయన తీసుకురాగలుగుతాడా? ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటాడు? ఇప్పుడు పోనీ, ఇప్పుడు పెద్ద అయితేనే ఇది జరుగుతలేదు, ఏం జరగట్లేదు, మరి ఎందుకు సడన్గా తీసుకున్నాడు? కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున సీతక్క ఫైట్ చేసింది, మొన్న దండం పెట్టి అడుక్కున్నది. వాళ్ళ బతుకులేంది, పాపం వాళ్ళ చిన్న ఉద్యోగులు, వాళ్ళని ఆదుకోండి అని చెప్పి చేతులు ఎత్తి దండం పెట్టి అడుక్కున్నది. చాలామంది ఫైట్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం. సో ఇప్పుడు వాళ్ళని తీసుకుంటూ నేనేదో వాళ్ళకి మంచి చేయబోతున్నా అని చెప్పాను. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగం తీసిన పాపం రాష్ట్ర ముఖ్యమంత్రినే, ఆ 700 మంది చావుకు కారణం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమే. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పుడు కేసీఆర్ మంచి చేస్తున్నట్లు కాదు, తన మీదున్న శత్రువులను తగ్గించుకోవడానికి తీసుకున్న నిర్ణయం. ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు, డిసెంబర్లో ఎన్నికలకు పోతున్నాడు కాబట్టి ఒక్కొక్క వర్గాన్ని, శత్రువులను తగ్గించుకుంటూ వస్తున్నాడు, అదే ఈ నిర్ణయం.